ನೀನು ಆರ್ಸಿ ಕಾರ್ಡ್ ಹೇಳಂದ್ರ ಹಾ ಸೂಡ್ ನಾಳ ವೀಡಿಯೋ ಇತ್ತು ಮ ಲೈಟ್ ಹೋತ ఇది ఎల్డిఏ ఉన్నట్టుంది యారా పెట్రోల్ అడిజ్ లైట్ అదే ఎల్డిఏ బా పవర్ విండోస్ కూడా రాలేవు డీజిల్ బండి ఎల్డిఏ పైనీర్ కంపెనీ మ్యూజిక్ సిస్టం ఉంది पानी सुंदर पानी इतने డిక్కీలు ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెప్ని టైర్ కూడా మంచిగా ఉంది ఈ ఏరియా మొత్తం డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ బంపర్తో సహా ఇక్కడ దెబ్బతాకింది డోర్ ఓకే ఒక 147,730 కిలోమీటర్లు సారీ 147,310 కిలోమీటర్లు ఉంది ఈ రీడింగ్ గ్యారంటీ లేదు ఇక బండికి ఇక్కడ రస్ట్ వచ్చింది సార్ ఈ పిల్లర్కు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నట్టున్నాయి బండికి ఓకే బానట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే సెసి కూడా కనబడుతుంది ఓకే ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు సార్ ఇప్పటి వరకు 2009 నుంచి ఇప్పటిదాకా అవసరం లేదు దాన్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం ఇంటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు 10 ఫిబ్రవరి 2024 శనివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి మొన్న మన దగ్గర ఒక కస్టమర్ 2019 జెడ్ఏ ప్లస్ ఢిల్లీ బండి తీసుకుపోయిండు అయితే ఈ బండి వాళ్ళదే ఇక్కడనే పెట్టిపోయారు అన్న ఈ బండి వలన కస్టమర్ వస్తే అమ్మేయమంటే సరే సార్ అమ్ముతామని ఇండి పెట్టిన అయితే నిన్న దీన్ని సగం వీడియో చేసిన తర్వాత ఆర్సీ కార్డ్ లేకుండే బల్లే ఉందనుకోని వీడియో చేసిన మధ్యలో ఆపేసి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా అయితే 2009 9 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది 2009 12 నెలల రిజిస్ట్రేషన్ అయింది 2024 12 నెలల వరకు జీవితకాలం ఉంది అంటే ఇంకా 10 నెలలు జీవితకాలం ఉంది ఇన్సూరెన్స్ అయిపోయింది బండి రీడింగ్ గ్యారంటీ లేదు పవర్ స్టేరింగ్ ఓన్లీ పవర్ స్టేరింగ్ మాత్రమే ఉంది పవర్ విండోస్ రావు ఎల్డిఐ మారుతి స్విఫ్ట్ ఎల్డిఐ బేసిక్ మోడల్ బండి 1248 సిసి డీజిల్ ఇంజన్ లీటర్ కు 22-24 మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర 160,000 చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇన్సూరెన్స్ లేదు టైర్లు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు 50-60% ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్ని 2009 మోడల్ ఏ ఉన్నాయి బండికి రైట్ సైడ్ ఈ ప్లేస్ లా రస్టింగ్ వచ్చింది నేను వీడియోలో కూడా మీకు చూపెట్టిన ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం రస్టింగ్ ఉంది
బానెట్ గాని డిక్కి గాని డోర్లు గాని ఏవి కూడా రిప్లేస్ కాలేవు ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ రిజిస్ట్రేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఇంకా దీనికి 10 నెలల జీవితకాలం ఉంది 10 నెలల తర్వాత గ్రీన్ ట్యాక్స్ కడితే ఇంకొక 5 సంవత్సరాలు మనకు లైఫ్ వస్తుంది తర్వాత ఇనుప సామాన్ కమ్ముడే ఇది బండి స్టోరీ మారుతి స్విఫ్ట్ ఎల్డిఐ 2009 మ్యానుఫ్యాక్చరింగ్ 2009 12 నెలల రిజిస్ట్రేషన్ 2024 12 నెలల వరకు జీవితకాలం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది తెలంగాణ లోకల్ వాళ్ళు కొనుక్కుంటే కస్టమర్ సీసీ పేపర్ తీసిస్తాడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే ఎన్ఓసీకి 10,000 ఖర్చు అయితే 1 మంత్ టైం పడుతుంది మీరే ఇవ్వాలి డబ్బులు ఇన్సూరెన్స్ లేదు ఓనర్ ఇన్సూరెన్స్ కట్టే ఎన్ఓసీ తీసిస్తాడు ఇక సీసీ కంటే ఇన్సూరెన్స్ అడగరు కానీ ఎన్ఓసీకి కంపల్సరీ ఇన్సూరెన్స్ అడుగుతారు దానికి అది ఎంత ఖర్చు అయినా అయినా పెట్టుకుంటాడు దాంతో మనకు సంబంధం లేదు కానీ ఎన్ఓసీ డబ్బులు మాత్రం మీరే ఇవ్వాలి కస్టమర్ ధర 1,60,000 చెప్తుండు బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ డీజిల్ బండి బండి కేవలం పవర్ స్టేరింగ్ మాత్రమే వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ బ్రాండెడ్ కంపెనీదే ఉంది పవర్ విండోస్ రావు నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ ఉంటుంది మారుతి స్విఫ్ట్ ఎల్డిఐ బేసిక్ మోడల్ బండి కస్టమర్ ధర 1,60,000 బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకనుకొల కాల్ చేయరి ఓనర్ లైన్ లకు తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జై హింద్.